దొండకాయ, దానికి సరిపడా చింతపండు. మీరు ఎక్కువ చింతపండు తినేటట్టు అయితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. నేనైతే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. దానికి తగ్గ ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొంచెం కొత్తిమీర, పసుపు కొంచెం వేసుకోవాలండి. నేను అక్కడ పెట్టలేదు, ఏపేటప్పుడు వేసుకుంటాను నేను. ఇప్పుడు అవన్నీ దొండకాయలు ఒక 10 సార్లు అండి, 10 పచ్చిమిరకాయలు. కారం తక్కువ ఉండేదైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 15 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి, 1 కేజీ దొండకాయలు కదా, దానికి సరిపోద్ది. అవి కడిగి ఉంచుకున్నానండి దొండకాయలని, దాన్ని సన్నగా పొడి పొడుగుగా ఇప్పుడు కట్ చేస్తానండి. కట్ చేసి మీకు వేపేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీకు ఇందాక దొండకాయలు చూపించాను కదండి, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా పొడుగుగా ఉంటే మనకి వేపుకుంటానికి బాగుంటుంది. మీ అనుకూలం, మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనేమో ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. ఈ బాగా ఇప్పుడు వేపిన తర్వాత మీకు చూపిస్తాను కదండి, ఎలా వేపాలనే చూపిస్తాను. మనకి వేపుకునేకి ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకోవాలండి. అది నూనె కాగిన తర్వాత మనం పచ్చిమిరకాయలన్నీ ఇలా ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకుంటే అవి ఏగేటప్పుడు చిటపట అని మన మీద ఎగరదు, లేకపోతే ఘాట్లైనా పెట్టుకోవాలండి. ఇలా నూనె కాగిన తర్వాత మనం మిరకాయలు వేసుకోవాలండి. కావాలంటే మనం ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చండి, కొంచెం కలర్ వస్తుంది. దాంట్లో ఒక 2-3 ఈ పసుపు పచ్చిమిరకాయలు వేపేసి మనం పక్కకు తీసేసుకోవాలి. మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి అవి చిటిపెట్ట అని పైకి ఎగురుతుంది కదా, కొంచెం ఎగేదాకా మూత పెట్టుకోవాలండి. అందులో మనకు కొంచెం కలర్, ఎందుకంటే పచ్చగా ఉంటుంది కదండి, అందుకే ఒక 2-3 ఎండుమిరకాయలు వేసాను. మనకి బాగా ఏగిందనుకోండి అంత కారం అనిపించదు. సగం సగం ఏగినప్పుడు తీసేసామనుకోండి, అవి మనకి ఎక్కువగా కారం గుర్తుగా ఉంటుంది. చింతపండు మాత్రం ఇందులోనే వేసి వేపుకుంటున్నానండి. చింతపండు మేమైతే కొంచెం ఎక్కువ తింటాము, అందుకనే నేను చింతపండు ఇందు వేసుకుంటున్నాను. మీకైతే ఇందులో తక్కువ కూడా వేసుకోవచ్చు. మీరు చింతపండు శుభ్రం చేసి ఉంచుకోవాలండి. ఇప్పుడు చూడండి పచ్చిమిరకాయలు ఏగినవి, నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దొండకాయలు అండి, నేను సన్నగా కడిగి పెట్టిన కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి అదే నూనెలో వేసి నేను వేపుకున్నాను. నేను ఇందులోనే పూతంత పసుపు వేసుకుంటున్నానండి, చూడండి పూతంత పసుపు వేసుకుంటున్నాను. ఇది బాగా వేగన, ఇది మనం మందపాటి బాండ్లీ పెట్టుకుంటే అండి అది మనకు బాగా వేగతీయండి. పలుసగా ఉండే దాంట్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి, కానీ వేగవండి. అందుకని మనం కొంచెం మందంగా ఉన్న దాక తీసుకుని అందులో వేసుకోవాలి. పెద్ద ఫ్లేమే పెట్టుకోవాలండి.
చూడండి మళ్ళీ మధ్యలో వేసుకోవాలి, అలాగే వదలకూడదు వేపాలి. కావాలంటే అర్జెంటుకి కావాలంటే ఒక 10 దొండకాయలు తీసుకొని కూడా గబగబ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చూడండి. ఇలా పచ్చి వాసన అంతా వెళ్ళిపోయే వరకు వేసుకోవాలి. మొత్తం పచ్చి వాసన అంతా వెళ్ళిపోయే వరకు వేసుకోవాలండి. వేసుకుని దీంట్లోనే నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. మనం ముందుగా కావాలంటే వేసుకోవచ్చు, కానీ నూనెలో తేలిపోద్దు కదండి, అందుకని నేను తర్వాత లాస్ట్లో వేసుకుంటానండి జీలకర్ర. ఇందులోనే వేసి వేసుకుంటానండి. నేను వేపుకునేది ఇంతే అండి. మీరేమైనా ఇంకా కావాలంటే ఇంక కొద్దిగా వేపుకోవచ్చు, కానీ ఈ ఇలా వేపుకుంటుండే మనకి బాగా రుచిగా వస్తుందండి. ఇది ఇంకా నేను ఆఫ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇది చల్లారినాక మీకు పచ్చడి ఎలా పట్టడం కూడా చూపిస్తానండి. అప్పుడే వేపుకున్నాం కదండి పచ్చిమిరకాయలు దొండకాయలు, అవన్నీ చల్లారినాయండి. ఇప్పుడు నేను అవన్నీ మిక్సీలో వేసి పడతాను. చింతపండు పచ్చిమిరకాయలు ముందే మనం వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు దాంతోపాటు ఉప్పు ఎల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలండి. మరి కొత్తిమీర కొద్దిగా అది తర్వాత వేస్తానండి. ఈ ఫస్ట్ మిక్సీ చేసి చూడండి ఇలా గ్రైండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో దొండకాయలు వేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేస్తే నలగవండి, కొద్దిగా అయితే ఒకేసారి అన్నీ వేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకుని మనం తిప్పుకోవాలి. మళ్ళీ ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తానండి పైన. ఎక్కువైనప్పుడు
కొంచెం మనకు నలగదు, మీరు కొద్దిగా చేసుకుంటారు కాబట్టి కొద్ది కొద్దిగా చిన్న జార్లో చేసుకోవచ్చు. చూడండి ఇలా నూరుకోవాలి. కొంతమంది కచ్చాబిచ్చిగా ఉండటం ఇష్టం ఉంటుందండి, అట్లా కొద్ది కొద్దిగా కొద్దిగా ముక్క చక్కలాగా మీరు చేసుకున్నా బాగానే ఉంటుంది. నాకేమో పచ్చి ఉల్లిపాయలు వేసుకునే అలవాటు ఉందండి, మీకు ఇష్టమైతేనే మీరు వేసుకోండి, ఎందుకంటే అది నోటికి బాగా తగులుతుంది. అందుకని నేను పచ్చి ఉల్లిపాయలు కాస్త వేసుకుంటున్నాను, మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వద్దు. అంతేనండి, ఇప్పుడు నేను కొంచెం మనం నూనె తాలింపు పెట్టుకునేది అక్కర్లేదంటే మీరు అలాగే వాడుకోవచ్చు, కానీ నేను కొద్దిగా నూనె వేసి దీన్ని తాలింపు పెడతానండి. దాంట్లో మీరు ఇంగువ కూడా వేసుకోండి, ఇంగువ ఎల్లుల్లిపాయి ఇంత వేసుకోండి. చూడండి నూనె పెట్టాను, దాంట్లో ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇంత నూనె అక్కర్లేదండి, నేను మీకు చూపిస్తా కోసం తాలింపు వేస్తున్నాను, లేకపోతే మనకి కొద్దిగా ఒక స్పూన్తో తాలింపు పెట్టుకుని వేసుకున్నా సరిపోద్దండి. ఇవ్వండి ఆవాలు జీలకర్ర పోపు సామాన్ వేసాను. మనం అందులో ఇంగువ వేసుకున్నాం అనుకోండి, మంచి వాసన వాసనగా ఉంటుంది ఇంగువ. చూడండి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, దీన్ని పచ్చడిలో కలుపుకుంటాను. ఇది మీరు చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఏమన్నా ఇవన్నీ మీకు తెలిసినాయి అనుకోండి, ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఏదన్నా పనికి వస్తుందని నేను చేస్తున్నానండి.